మన ప్రీవియస్ వీడియోలో రియాక్ట్ స్లైడ్స్ గురించి అంటే జస్ట్ బేసిక్స్ చెప్పా కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ జూమ్ ఎఫెక్ట్ అప్లై చేద్దాం. సో ఈవెన్ ఇన్స్టాల్ కూడా చేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేద్దాం ఇన్స్టాల్ అయిందో లేదో. సో ఇక్కడికి వచ్చినట్టు చూసినట్లయితే మనకి రియాక్ట్ స్లైడ్స్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇన్స్టాల్ అయింది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేయడానికి ఏంటంటే ఇది జూమ్ అనే ఒక కాంపోనెంట్ ఉందండి, దాన్ని వాడదాం ఓకేనా. సో జూమ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో సేమ్ ప్రజెంట్ అయితే సేమ్ ప్రాపర్టీస్ వాడదాం ఓకేనా. ఇది యాక్చువల్గా నేను ఏంటంటే కాంపోనెంట్ బయట పెట్టానండి, ఎందుకంటే ఇది యాక్చువల్ యూ కెన్ కీప్ ఇన్ ద కాంపోనెంట్ ఆల్సో, బట్ దట్స్ ఓకే, కాంపోనెంట్ బయట పెడదాం. సో నెక్స్ట్ సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేద్దాం, అంటే మనం ఇది వాడుకుందాం ఓకేనా. సో ఇది ఏంటంటే నాకు ఇక్కడ కావాలి, దీనికి డిస్క్రిప్షన్కి దీనికి మెయిన్. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి, బట్ ఇక్కడ చేంజ్ చేయాలండి. ఇదేంటి ఇమేజెస్ బదులు మనకి సింపుల్గా స్టేట్ డాట్ లాంచ్ డాట్ లింక్స్ డాట్ ఫ్లిక్కర్ ఇమేజెస్ రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకుందాం ఓకేనా. సో ఇక్కడ నువ్వు ఏం చేశాడు, జూమ్ అనే ఒక కాంపోనెంట్ ఉంది, అది ఏం చేసేదంటే జూమ్ అనే కాంపోనెంట్ ఈ లోపలికి వెళ్తే మనం లోపల మనకి ఉంటుంది అండి చిల్డ్రన్స్ అనే ఒకటి ఉంటుంది, బట్ ఇది కనిపించట్లేదు లోపలికి వెళ్ళట్లేదు ఓకే. సో బేసిక్గా ఏం చేశాడంటే జూమ్ అనే కాంపోనెంట్కి లైక్ లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ పంపించాడు ఓకేనా. దాంట్లో నీచ్ కాంపోనెంట్ ఏంటి, ఏం చేశాడు మనం, సరే ఏం చేసాం మనము, ఫ్లిక్కర్ ఇమేజ్ మీద మ్యాప్ అప్లై చేసి ఈచ్ యూఆర్ఎల్ వస్తుంది కదా, యూఆర్ఎల్ మనం ఏం చేసాం ఒక ఇమేజ్ కన్వర్ట్ చేసినాం, కన్వర్ట్ చేసేసి మనం దానికి పాస్ చేసినాం అంతేనా. సో ప్రజెంట్ వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అయింది ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, చూడండి జూమ్ ఇన్ ఎఫెక్ట్ వస్తుందా లేదా ఓకేనా. సో ఇక్కడ బట్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం, మరీ హైట్ చాలా ఎక్కువ అయిపోయిందండి, హైట్ కొంచెం తగ్గిద్దాం ఓకేనా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ స్టైల్స్ అప్లై చేద్దాం. దానికి ఏంటి, లాంచ్ వ్యూ లోపల ఉన్న ఇమేజ్కి మనకి స్టైల్ అప్లై అవ్వాలి ఓకేనా. సింపుల్ లాంచ్ వ్యూ లోపల ఉన్న ఇమేజ్కి. సో విడ్త్ ఎంత ఇద్దామంటే 1000 పిక్సెల్ ఇద్దాం, ఎందుకు మన మెయిన్ కంటైనర్ 1000 పిక్సెల్ ఉంది కదా. సో విడ్త్ అయితే 1000 పిక్సెల్ ఉంది, బాగానే ఉంది. హైట్ వచ్చేసరికి ఒక 600 పిక్సెల్ ఇద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందో ఓకేనా. చూడండి 600 పిక్సెల్ ఇస్తే మారిందా లేదా ఓకే. సో ఇంకేం చేద్దాం, కొంచెం టైం అంటే ఆటోమేటిక్గా అది ప్లే అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా. సో దానికోసం ఫిక్స్ చేయడానికి ఏంటంటే ముందు ప్రాపర్టీస్ గురించి చదువుదాం ఓకేనా. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి, ఒకటి డ్యూరేషన్, డ్యూరేషన్ ఏమి ఇచ్చాడు డీఫాల్ట్ 5000, టైమ్ ఇట్ టేక్స్ టు బిఫోర్ నెక్స్ట్ ట్రాన్జాక్షన్ స్టార్ట్స్, అంటే ఒక ట్రాన్జాక్షన్కి ఇంకో ట్రాన్జాక్షన్కి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఈ డ్యూరేషన్ ప్రాపర్టీలో ఉంది అనమాట ఓకేనా. సారీ ఓకేనా, ఇప్పుడు 5000 వల్ల 5 సెకండ్స్ తర్వాత ఇది చేంజ్ అవుతుంది, 5 సెకండ్స్ తర్వాత ఇది మనకు చేంజ్ అవుతుంది. బట్ మనకి యాక్చువల్గా ఏంటి, 5000 కాకుండా 1000 పెడదాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూడండి 1 సెకండ్లో మనకి చేంజ్ అయిపోతుందా లేదా. మీరు ఇంకా ఫాస్ట్గా కావాలంటే ఇక్కడ 500 పెడితే మనకి హాఫ్ సెకండ్స్ మనకి చేంజ్ అవుతుంది అన్నమాట. బట్ 1 సెకండ్ ఈజ్ లైక్ యూనో ఫైన్ ఓకేనా. అలాగే ఇంకా జస్ట్ ఇక్కడ చూస్తే మీరు ట్రాన్జిషన్ డ్యూరేషన్, హౌ లాంగ్ ట్రాన్జిషన్ టేక్స్, అంటే ఎంత టైం పడుతుంది, అంటే ఒక స్విచ్ నుండి ఇంకో స్విచ్ మనకి 1 సెకండ్, ఆ స్విచ్ జరగడానికి అంటే ఆ ఇమేజ్ స్విచ్ జరగడానికి ఎంత టైం పట్టింది అండి. అలాగే డీఫాల్ట్ ఇండెక్స్ ఎంత, 0 పెట్టిండు. అట్లాగే ఇన్ఫినిటా, ఇవన్నీ మీరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇవన్నీ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం ఎక్కడ పాస్ చేసినాం చూడండి, ఇక్కడ జూమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ ప్రాపర్టీస్ అన్నీ మనం అక్కడ చేంజ్ చేసినాం ఓకేనా. సో అది ఓకే. సో ఈ వీడియో ఇక్కడికి ఆపుదాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకొంచెం కాంప్లెక్సిటీ చేంజ్ చేద్దాం ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే మనకు సమ్ వార్నింగ్ చూపిస్తుంది, ఆల్ట్ అనేది మనకు కావాలంట. సమ్ ఆల్ట్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ మనం ఏదైనా పెట్టుకుందాం, మేబీ ఫ్లికర్ ఇమేజ్ ఓకేనా. సో బేసిక్ ఇది నా ఈఎస్ఎల్ ఇంటి వాళ్ళు వస్తుందండి, నో ప్రాబ్లం. బట్ ఆల్ట్ అయితే పెట్టుకోండి ఓకేనా. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం కొద్ది చూద్దాం ఓకేనా.